పెద్దపల్లి జిల్లా కోనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ త్వరితగతిన నిర్మించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్ల కొమరయ్య మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పెద్దపల్లి ప్రజల చిరకాల కోరికగా మిగిలి ఉన్న కోనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలున్నటువంటి కూనారం రోడ్, కూనారం రైల్వే గేట్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పినారు. మరి దీనికి 70 కోట్లు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి శాంక్షన్ అయింది. నిన్న ఈ పెద్దపల్లి నుండి గెలిచినటువంటి ఎంపీ వెంకటేష్ నేత గారు నిన్న సెంట్రల్ మినిస్టర్కు ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి పార్టీ చెప్పిండు. కానీ పెద్దపల్లి కనీసం ఎప్పుడో ఇచ్చినాం దీన్ని కంప్లీట్ చేయాలని కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈ పెద్దపల్లి నుంచి గెలిచి ఇక్కడ నుంచే ఎంపీగా ఉండి పెద్దపల్లి పేరు తీయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా స్వార్థం చూపెట్టి అక్కడి నుంచి వాళ్ళ కోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇలా శాంక్షన్ అయిన తర్వాత దీనికి ఉన్నటువంటి నిధులు సీఎం గారు ఇవాళ పక్కతో పట్టించుండు. ఇలా ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం చీమ కుట్టట్టు కూడా లేదు. ఆయనకు కరోనా వచ్చిందని, మరి కరోనా వచ్చిందో లేదో తెలియదు కానీ ఇంట్లో పండుకొని బయటికి వెళ్ళడం లేదు. ఈ వినాయకుల నిమగ్నం వచ్చిందని మరి ఇప్పటికైనా చెప్తాను. ప్రజలు నిత్యం 60-70 వేల మంది ఈ కూనారం రోడ్డు నుంచి, ఈ గేట్ నుండి హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి జమ్మికుంట పరిసర ప్రాంతాలకు కొన్ని వేల మంది రోజు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దీన్ని పట్టించుకుంటే గతంలో కూడా 2 సార్లు ధర్నా చేయడం జరిగింది. ఇవాళ కూడా మేము చేస్తాను. దీని మీద నిన్న రైల్వే ఇంజనీర్ సికింద్రాబాద్ ఇంజనీర్తో కూడా, అక్కిరెడ్డి అనే ఇంజనీర్తో కూడా మాట్లాడినా శాంక్షన్ అయ్యి సార్ రామారావు